రెసిపీ వచ్చేసి ఆనియన్ పరాటా. అది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది అండి. డిన్నర్కి అయితే ఇంకొంచెం బాగుంటుంది, ఎందుకంటే ఈ మధ్య ఈ సమ్మర్ తర్వాత కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ టైంలో ఇలా హఠాట్గా ఈ ఆనియన్ పరాటా చేసుకుంటున్నారంటే తప్పకుండా మీరు లైక్ చేస్తారు, మీరు కూడా ట్రై చేయండి. దానికి వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోతాం. చలో ఆనియన్ పరాటా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సన్నగా చాప్ చేసుకున్నాం ఆనియను. ఇది వచ్చేసి మనకి ఆనియన్ కట్టర్ వస్తుంది కదా, అది దాంతో మనం ఆనియన్ చాప్ చేసుకుంటే చాలా స్మాల్ పీసెస్ వస్తుంది. ఇది ఇలా తీసుకుందాము. ఇందులోకి మనము మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా, జీలకర్ర పొడి అన్నీ ఈక్వల్గా 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా జీర పౌడరు అండ్ కొత్తిమీర బాగా సన్నగా చాప్ చేసుకున్నది అంతే, సింపుల్ అండి. ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు, ఒక 1/4 స్పూను హల్దీ పసుపు. ఓకే, ఇవి అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఈ ఆనియన్ పరాటాకి మనము ఈ మిక్స్ అనేది అప్పటికప్పుడు చేసేసుకోవాలండి. ముందు కలిపి పెట్టేసి ఆ తర్వాత ఎప్పుడు పరాటాస్ చేస్తే ఈ ఆనియన్ అనేది వాటర్ వదిలి బాగా ఇది లిక్విడ్ అయిపోతుంది. ఆనియన్ వాటర్ వదిలేస్తుంది కదా సాల్ట్ అది తగలంగానే, దాని గురించి ఈ మసాలా అనేది ఆనియన్ పరాటాకి ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. ఒక 1/2 అవర్ ఆగినా కూడా ఇది వాటర్ ఇష్యూ అయిపోయి మనకు పరాటాస్ సరిగ్గా రావు, ఇమ్మీడియట్గా చేసుకోవాలి. ఓకే, డన్, ఇది రెడీ అయిపోయింది. ఆటా వచ్చేసి మనము ఇలా కలిపి పెట్టేసుకున్నాము, లైట్గా కొద్దిగా సాల్ట్ వేసాము, ఎందుకంటే మనకు మసాలాలో ఆయిల్ సాల్ట్ ఉంది కనుక ఇందులో కొద్దిగా జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మన ఆటాని ప్యూర్ ఆటాని ఇలాగ కలిపి పెట్టుకున్నాం. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి, చాలా మరి మెత్తగా చపాతీలాగా సాఫ్ట్ వద్దు, మంచిగా కొద్దిగా హార్డ్గా తయారు చేసుకుంటే పూరీకి చేసుకున్నట్టు హార్డ్గా ఉంటే పరాటాస్ ఈజీగా చేయొచ్చు, చాలా చాలా మంచిగా వస్తాయి అన్నమాట అప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఇవి స్మాల్ పీసెస్ చేసుకుందాము. ఈ మాత్రంగా చేసేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి పరాటాస్. మీరే చూస్తారు ఆనియన్ పరాటాస్ ఎంత టేస్టీగా ఉంటాయి అనేది. ఈరోజు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, ఇంకొక టిప్ అండి, ఇది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూగా అయిపోతూ ఉంటుంది అని చెప్పాను కదా, ఆనియన్ ఆనియన్ సాల్ట్ ఒకసారిగా అప్లై అయ్యేసరికి ఇందులో ఈ మసాలా అంతా కొద్దిగా తడి వాటర్ ఎక్కువ అనిపిస్తుంటుంది. ఆ టైంలో మనము ఈ బ్రెడ్ క్రంబ్స్ ఉంటాయి కదా మన దగ్గర, బ్రెడ్ ఎండిపోయినవి మనం మిక్సీ పెట్టి పెట్టుకుంటాము, ఆ పౌడర్ని కలిపేసుకొని ఒకసారి కలిపేద్దాం. ఇంకాసేపటి వరకు కూడా ఇది కొద్దిగా మనకి పరాటాస్ చేసుకోవడానికి థిక్నెస్ వస్తుంది. మనకు ఆటాలో పెట్టి మనం పరాటా చేసినా కూడా మనకి అవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఓకే, ఇదంతా కూడా సరిపోతుంది. ఓకే, ఈ చిన్న బౌల్ అంతా మీరు ఆనియన్ ఎక్స్ట్రా వేసుకున్నంత దాన్ని క్వాంటిటీని బట్టి ఈ బ్రెడ్ క్రంబ్స్ అప్లై చేసుకోండి. బ్రెడ్ లేదు అనుకుంటే ఇంకా వేరే విధంగా ఏదన్నా శనగపిండి ఇలా ఏదైనా కలిపేసుకుంటే సరిపోతుంది. శనగపిండి ఆర్ బియ్యం పిండి ఇదే అనుకుంటాం కదా మనము, కానీ బ్రెడ్ అప్లై చేస్తే మనం ఎక్కువ క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి ఇంకా. అందుకే బ్రెడ్ క్రంబ్స్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టుకుంటాను నేను, ఆ పౌడర్ చేసింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇట్లా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పొడి పొడిగా అయింది, దీన్ని మనము పరాటాలోకి యూజ్ చేద్దాం. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదా మనకి చక్కగా, అది మనకు వచ్చేసి థిక్నెస్ వచ్చింది కదా బ్రెడ్ క్రంబ్స్ తోటి. ఇప్పుడు పరాటా తయారు చేద్దాము. దీనికి వచ్చేసి మనం పొడిపిండిలో ఒకసారి కట్ చేసుకుని స్టార్ట్ చేద్దాము. దీన్ని మంచిగా ఒక వెడల్పుగా చపాతీలాగా చేసేద్దాము. ఒక రౌండ్ పీస్ రెడీ చేసేసుకుంటే మసాలా అప్లై చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిపోయింది, ఇందులో మనము మసాలా పెట్టేద్దాము. 1 స్పూన్ అలాగా కావలసినంత పెట్టేసుకోవచ్చు మసాలా ఇలా చాలు. ఇందులో కారము మసాలా అంతా ఉంటుంది కదా మనకి, ధనియా జీరా పౌడరు,
చిల్లీ పౌడర్, సాల్ట్, జస్ట్ ఇలా ఇలా మరి దీనికి రోల్ చేసేసుకుంటాము. ఇలా టోటల్గా రోల్ చేసేసి చాక్తో ఇలా చిన్నగా అటు పెట్టేసి స్ట్రైట్ కట్. తర్వాత దీన్ని ఇలా రోల్ చేసేద్దాం. ఇలా సరే, దీన్ని రోల్ చేశాక మనము ఇలా ఆటాలో మరి ఒకసారి పొడిపిండిలో వద్దేసి దీన్ని జస్ట్ చాలా స్మూత్గా అండి, ఏమాత్రం బరువు పెట్టరాదు, లైట్గా లైట్గా అలా చేస్తూ ఉంటే మనకు సైడ్స్లో ఏ మందం లేకుండా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా పిండి బాగానే అద్దుకోవాలండి, పొడిపిండి. ఇలా రెడీ అయిపోతుంది. పరాటాస్ ఎప్పుడూ పలచగా ఏం రాదు, కొద్దిగా మందంగానే ఉంటాయి, అప్పుడే వాటి టేస్ట్ కూడా బాగుంటుంది. లోపల ఫిల్లింగ్ ఉంటుంది కనుక ఇవి ఎంత వీలైతే అంత చూసుకొని చేసుకోవాలి. ఎక్కువ పలచగా తిప్పకుండా మీడియం సైజ్ ఇంతే ఇలా వస్తుంది. మంచి పరాటా ఒకటి ఫ్రై చేయండి, ఇది చాలా బాగుంది టేస్ట్. ఓకే.